విదేశాలకు పంపిస్తామంటూ మోసం చేసే నకిలీ ఏజెంట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇప్పటికే చాలా మంది నకిలీ ఏజెంట్లపై విదేశాంగ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేశామన్నారు. తెలుగువారికి ఉపయోగపడేలా హైదరాబాద్ లో విదేశీ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. విదేశాల్లో భారత సంతతి పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. జవహర్ భవన్ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్రాల ఎన్ఆర్ఐ సంక్షేమ శాఖ మంత్రులు, వివిధ దేశాలకు చెందిన 100 మంది సభ్యులు, అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్లో విదేశీ భవన్ ప్రారంభానికి సుష్మా స్వరాజ్ను ఆహ్వానించామన్నారు కేటీఆర్. పశ్చిమాసియా దేశాల్లోనే రాయబార కార్యాలయాల్లో తెలుగు ట్రాన్స్లేటర్లను పెడితే మంచిదని సమావేశంలో సూచించామన్నారు. హైదరాబాద్ ఆర్పీఏ దేశంలోనే నంబర్ 1గా ఉందని కేంద్ర మంత్రి అభినందించారని చెప్పారు. ఇక టూర్లో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభును కలిశారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. దేశంలో టీఎస్ఐ పాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ముందుందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మసిటీ ఏర్పాటుకు నిమ్స్ స్టేటస్ ఇవ్వాలని, ఫార్మసిటీ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. నిజామాబాద్లో స్పైస్ పార్కు 20 కోట్లను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించిందని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరామని చెప్పారు. హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు కావలసిన నిధులను కేటాయించాలని సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశామన్నారు కేటీఆర్. రాష్ట్ర విభజనలో భాగంగా మెగా లెదర్ పార్క్ ఏర్పాటుకి ఏపీకి కేటాయించాలని, తెలంగాణకు కొత్తగా మెగా లెదర్ పార్క్ కేటాయించాలని కోరామన్నారు. ఫిబ్రవరి 22, 23న హైదరాబాద్లో నిర్వహించే బయో ఆసియా సదస్సుకు గౌరవ అతిథిగా సురేష్ ప్రభును ఆహ్వానించినట్టు చెప్పారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తరఫున దావోస్ సదస్సుకు రావాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభును ఆహ్వానించారని చెప్పారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి గారు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఈరోజు ప్రవాస భారతీయులు విదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారు రాష్ట్రాల మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు వారు ఈరోజు ప్రకటించారు, వాటిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ముందుగా ఎవరైనా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించిన తర్వాత కూడా వివిధ సందర్భాల్లో అక్కడ చిక్కుకొని పోయి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అదే దేశానికి వెళ్ళి మళ్ళీ చిక్కుకొని సమస్యలు ఎవరైతే లేవనెత్తుతూ ఉన్నారో వారి విషయంలో మరి చాలా కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే 5 సంవత్సరాల పాటు పాస్పోర్ట్ను రద్దు చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా వారు చెప్పారు. దాన్ని డెఫినెట్గా స్వాగతించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈరోజు తెలిసి మళ్ళీ తప్పులు చేయడం సమంజసం కాదు. కాబట్టి ఒకసారి ప్రభుత్వాలు సహాయం చేసిన తర్వాత కూడా ఎవరైతే ఆ రకంగా వ్యవహరిస్తున్నారో వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాం. విదేశాంగ మంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. హైదరాబాద్లో ఈరోజు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ, అదే రకంగా ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించి మరి సురక్షితంగా వారు ఇతర దేశాలకి ఉపాధి ఎత్తుక్కొని పోయే క్రమంలో వారు పోయేదానికి ఏర్పాట్లు చేయడం కానీ, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ముందుందని చెప్పి వారే ప్రశంసించారు. తప్పకుండా అదే ఒరవడిని కొనసాగిస్తూ మరింత అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా తీసుకొని పోతామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఈ డిజిటల్ వెరిఫికేషన్లో భాగంగా ఈ సన్నద్ అనే కార్యక్రమం అనేది అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందో మొట్టమొదటగా హైదరాబాద్లోనే ప్రారంభించడం జరిగింది. దానికి కూడా ముందుకు తీసుకెళ్లి దాని అమలులో కూడా భారతదేశంలోనే ముందుంటామని చెప్పి కూడా కేంద్ర మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. విదేశ్ భవన్ ఒకటి హైదరాబాద్లో నిర్మాణం చేయాలనే ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి తొందరలోనే స్థలాన్ని కేటాయించి గౌరవ మంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. అదే రకంగా తొందరలోనే తెలంగాణలో ఒక సమావేశాన్ని రాష్ట్ర హోంమంత్రి గారితో మాట్లాడి నాయని నరసింహారెడ్డి గారితో ఈ నకిలీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఎవరూ నష్టపోకుండా ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. అదే రకంగా విదేశాల్లో లీగల్ చిక్కులు, మెడికల్ పరంగా, వైద్యపరంగా చిక్కులు ఎదుర్కొంటున్న వారికి కూడా కేంద్రం సహాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదే రకంగా ముఖ్యంగా 7 మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దుబాయ్ కానీ, గల్ఫ్ కానీ, ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతి ఎంబసీలో కూడా తెలుగు వచ్చిన అధికారులను ఒక 4 నియమించాలని చెప్పి కోరాము. అవసరమైతే
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారిని స్పెషల్ డ్యూటీ కింద వారిని ఇస్తామని చెప్పి కూడా మరి గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వారు సానుకూలంగా విన్నారు, ఫలితాలు కూడా వస్తాయని చెప్పి ఆశ